జనగామలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై జనగామ పట్టణంలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ధర్మకంచ బస్తీలో మంత్రి కేటీఆర్ స్థానిక ప్రజలతో పారిశుద్ధ్య సిబ్బందితో మాట్లాడారు. పట్టణంలో మరిన్ని స్వచ్ఛ వాహనాలను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్యక్రమాలను అమలు చేయాల్సిందిగా అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. చేస్తాము. మీ వాళ్ళందరూ బాగానే ఉన్నారా? మరి మీరు సిబ్బందికి అన్ని ఇస్తున్నారా? మీ కాంట్రాక్టర్లు డైరెక్ట్ మున్సిపాలిటీ నుంచి ఇస్తున్నారు. బూట్లకి తీయలేదు, గ్లవ్స్, మాస్క్ నిజంగా వేసుకుంటారా? ఓన్లీ పెద్దమూరు దిగేటప్పుడు, బయట మామూలుకున్నప్పుడు వేసుకుంటారు. నేను వస్తున్నాను, మొత్తం సాఫ్ చేస్తున్నాను. వారంలో మొత్తం ఊరు సాఫ్ చేస్తాం పక్క. అంటే మొత్తం ఎంత మంది ఉన్నారు మీరు? యాభై మంది సరిపడా ఉన్నారు కదా? జనగా 28 మంది, 10,000కి 28 మంది ఉండాలి. మీ జనగామ జనాభా నా లెక్క ప్రకారం 50,000. 2011 లెక్క ప్రకారం ఎంతమంది ఉన్నారు మీరు? ఇప్పుడు 100,000 నూనెనంటే కాదు, ఓవరాల్ లెక్కలు ఉంటాయి, గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి, దాని ప్రకారం ఇస్తాం. సరిపడా లేకపోతే ఇస్తాము. నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా మంచి చేయండి. 10 రోజులు ఏం పేరంటే రైట్ మలేష్, థ్యాంక్ యూ. 12,000 అయితే టెన్షన్ వస్తుందా? రైట్, థ్యాంక్ యూ. ఎంత లీటర్స్? ఇక్కడ రావా ఎన్కైడ్ ఉన్నాయి ముందటి ఉండి నువ్వుకుంటారా? ఇప్పుడు మీకు కలెక్టర్ గారు మీతో రిక్వెస్ట్ ఏంటంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మీకు వచ్చే ప్రతి పైసా జనగామ మున్సిపాలిటీ గవర్నమెంట్ నుంచి ఎవ్రీ మంత్ వస్తుంది. చార్జ్డ్ ఎక్స్పెండిచర్లో ఇప్పుడు ఆయన తమ్ముడు ఏం చెప్తున్నాడంటే, మహేందర్ మహేందర్ ఏం చెప్తున్నాడు అంటే, నెల నెల లైఫ్ వస్తలేదు, అప్పుడు ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నారు అంటే ఇస్తున్నారు. 12,000 ఇస్తున్నారు. కటింగ్లు పోను 10,000 వస్తుంది. పిఎఫ్ఐ పోను 10,000 వస్తుంది. చార్జ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఫస్ట్.